బీసీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ బీసీ ఫెడరేషన్ రాష్ట్ర సమన్వయకర్త పప్పు దుర్గా రమేష్, బహుజన యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు చల్లంగి వేణుగోపాల్, 93 బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్, పద్మశాలి సంఘం కాకినాడ అధ్యక్షులు పొన్నకంటి సత్యనారాయణ తదితరులు జాయింట్ కలెక్టర్ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పీఏఆర్ఎస్ నాయకులు ఐనవెల్లి నారాయణ గౌడ్, రజక సంఘ నాయకులు మెంటారావు, ధనమంత్రి నాయుడు హెమడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుందరపల్లి వివిఎస్ గోపాలకృష్ణ, నాయకులు తుట్టి లీలావతి, కుడుపూడి వెంకటలక్ష్మి, పెంకే శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనగదొక్కాలి అణిచివేయాలనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా మీ భాష మీ యొక్క ప్రవర్తన మారవలసిందే, మార్చుకోకపోతే మేము మారుతామని హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మన బోడే రామచంద్ర మీద దాడి జరిగింది, అనేక సంఘటనలు ఒక రజక సోదరు మీద దాడి జరిగింది. ఇప్పుడు ఈ రకంగా అనేక చోట్ల మాకు నిర్బంధం గురి చేస్తున్నారు. మేము ప్రశ్నిస్తుంటే మా మీద కూడా వివిధ రకాల దాడులు, లేదా ఆర్థిక కోణంలో కూడా మమ్మల్ని పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, అనేకటువంటి ఆర్థిక మూలాలు కొడుతున్నారు. కాబట్టి మేము హెచ్చరిస్తున్నాం, బీసీలను ఖచ్చితంగా మేము బలోపేతం చేసి 100కి 100 దీని మూల్యాన్ని రేపు రాబోయే ఎన్నికల్లో మీరు చెల్లించుకోవచ్చు. తప్పు దృష్టకరమైన ఘటన ఏంటంటే, బీసీల మీద వైఎస్ఆర్సీపీ బీసీల మీద దాడి జరిగితే వైఎస్ఆర్సీపీలో ఉన్న బీసీ నాయకులే స్పందించకపోవటం, మీ రాజకీయ స్వార్థం కోసం బీసీలు స్పందించాలని చెప్తా ఉన్నారు తప్ప మీ పార్టీలో ఉన్న బీసీ నాయకుల మీద దాడులు జరిగితే ఎందుకు మీరు స్పందించరని కూడా మేము సూటుగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి పార్టీలకు అతీతంగా బీసీలు స్పందించకపోతే మాత్రం భవిష్యత్తులో ఏ పార్టీ అయినప్పుడు కూడా బీసీలందరూ ఏకమై బీసీల మీద దాడులు చేసే పార్టీల్ని మేము ఓడిస్తామని చెప్పి కూడా మీ సందర్భంగా తెలియజేస్తూ, ఇది ఒకటే కాదు, ఈరోజు కాకినాడలో చూసుకుంటే బీసీలను కలిపి ఒక మీటింగ్ పెట్టుకుంటామంటే ఆ మీటింగ్ను కూడా అడ్డుకునే పరిస్థితి వైఎస్ఆర్సీపీ నాయకులే చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ ఘటనలన్నీ అరికట్టాలంటే ఖచ్చితంగా బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేయాలి. అంటే వాడు ఏమనుకుంటున్నాడు అంటే, ఇదే అగ్రకులాల్లో చెప్తున్నాను, ఇదే సమస్య అగ్రకులాల్లో చెందిన వరకు జరిగితే ఈవేళ ఆ సిల్క్ అదేది ఆలయ సిల్క్ని తగలబెట్టేసాను. అలాంటి దాఖలాలు ముందు మనం చూసాం. కానీ ఇక్కడ మా బీసీలు ఎటువంటి వాళ్ళు అంటే చాలా స్మూత్గా చాలా ఇది సౌమ్యులు, విశ్వాసపాత్రులు, అలాగే మంచి కోరేవాళ్ళు, ఒకళ్ళు చెడు కోరేవాళ్ళు కాదు. ఇలాంటి వ్యక్తుల్ని ఈ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకుంటుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ నాయకులకి టీచింగ్ ఇచ్చి పంపిస్తున్నారా, లేకపోతే ఆయనకి తెలియకుండా జరుగుతుందా? ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరికి వెళితే ముందు మీ నాయకుల్ని కట్టడిలో పెట్టుకోండి.